అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సో నన్ను అందరూ ఎంసీఎన్ అంటే ఏందన్న, అసలు ఎంసీఏ గురించి లొల్లి ఎందుకు అవుతుంది, అన్వేష్ అన్న ఎందుకు ఈ లొల్లీలు, ఈ కాంట్రవర్సరీ ఎందుకు అవుతుందా, అసలు ఏంది సంగతి ఎంసీఎన్ గురించి ఒకసారి చెప్పరా అని నన్ను చాలామంది కామెంట్లు అడగడం జరిగింది. సో బ్రదర్ చెప్తున్న వినండి, ఎంసీఎన్ అంటే ఏం లేదు, ఎంసీఎన్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీల పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే ఒక కొన్ని పెట్టగానే ఒక 10,000 నుంచి 20,000 30,000 వ్యూస్ వచ్చే పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతున్నాయో వాటిని ఈ కంపెనీ వెళ్ళి మా దాంతో టైఅప్ అయితే మీకు మీ వీడియోస్ అనేటివి ఎక్కువ పబ్లిష్ చేస్తాము, అంటే మీ వీడియోస్ అనేటివి పబ్లిక్లో ఎక్కువ కనపడేటట్టు మేము చేస్తాము, కాకపోతే మాకు షేర్ ఇవ్వండి అని వాళ్ళు వీరితోనే కమ్యూనికేషన్స్ అనేటివి తీసుకుంటారు. సో దానికి అగ్రి అయ్యి అంటే ఇప్పుడు మనకు ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 100 రూపాయలలో ఒక 20% అడిగేటట్టు షేర్స్ ఉంటాయి, ఆ షేర్స్ అడుగుతారు. ఈ షేర్స్ అడగడం వాళ్ళకేంది, ఇప్పుడు యూట్యూబర్స్ దాంట్లో టైప్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వీడియోస్ అనేటివి తొందరగా వైరల్ అవుతాయి, అంటే డబ్బు చేయగలుగుతాడు అనే అనడానికి ఇది ఒక నిదర్శనం లాంటిది. బలవంతుడు ఇంకా బలంగా అవడానికి ఇదొక మార్గం అన్నట్టు. ఇప్పుడు ఈ మార్గం చేపట్టి చిన్న చిన్న యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఎక్కువ పాపులరే అయితే తప్ప చిన్న చిన్న యూట్యూబర్లకు వాళ్ళ గావు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదు, వాళ్ళ వీడియోస్ ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా వాళ్ళది వైరల్ అనేది కాదు. సో ఇట్లా దీని ప్రాబ్లం వల్లనే ఎంసీఎన్లో టైఅప్ అయినా పర్లేదు, కానీ ఎంసీఎన్లో టైఅప్ కాలేదు, మా సొంత కష్టంతోనే మేము అంటే మా సొంత కష్టంతోనే మేము ప్రతిఫలాన్ని ఆశిస్తాను, మేము మా సొంత కాళ్ళతోనే మేము నిలబడ్డాం, మా కష్టాన్ని చూసే యూట్యూబ్ మా వీడియోస్ అనే పూజ చేస్తుంది అని చెప్పే ఇదివలకి మేము ఏంది ఈ వీడియోస్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ ఎంసీఎన్ వల్ల చాలా చిన్న చిన్న యూట్యూబర్లకు నష్టం జరుగుతుందనే మేము మా ఆందోళన తెలుపడం జరుగుతుంది. అందుకనే ఈ వీడియోస్ పెట్టి ఎవరి ప్రతి యూట్యూబర్కి న్యాయం జరిగేలా అందరూ సమానంగా ఉండేటట్టు మేము ఈ ఒకటి తీసుకురావాలనే ఈ పోరాటం. దీనికి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎంసీఎన్ అంటే ఇంకా కొంచెం డీటెయిల్స్గా పోతే మంచిగుండు, కానీ మీకు ఇప్పటి వరకు ఇంత లోతు ఇంకా ఇంతకంటే లోతు పోతే బాగోదు, ఎందుకంటే యూట్యూబ్ పరిమితి దాటి మనం ఏది చేయడానికి వీల్లేదు. అర్థం చేసుకోండి, ఇక ఒక మాటల అన్న ఉడికిందని చెప్పడానికి ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టు ఒక పాయింట్ చెప్తే ఎంసీఎన్ గురించి మిగతా అర్థం చేసుకుంటారని నా భావన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా కానీ లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ స్పందన ఏంటో నాకు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ.